హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో తగ్గినటువంటి వర్షాలు ఈశాన్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం వివరాల్లోకి వెళ్దాం. రానున్న రోజుల్లో తెలుగు రాష్ట్రాల వాతావరణ పరిస్థితులు ఏంటి, ఏ జిల్లాల్లో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వాటన్నింటికంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. ఇక వివరాలు కనుక వెళ్ళినట్లయితే, ప్రస్తుతానికి ఒరిస్సా ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో కురిసిన వర్షాలు కొద్దిగా తగ్గుముఖం పట్టాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, మధ్యాంధ్ర జిల్లాల్లో పూర్తి స్థాయిలో ఉష్ణోగ్రతలు పెరిగాయి. ముఖ్యంగా మధ్యాహ్నంలోని గుంటూరు, కృష్ణా, అదేవిధంగా ప్రకాశం జిల్లాల్లో 35 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక ఉత్తరాంధ్రలోని అటవీ ప్రాంతాల్లో మాత్రమే ఈ రోజు రాత్రికి వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. మిగిలిన అన్ని చోట్ల కూడా పొడి వాతావరణం ఉంటుంది. కానీ ఉపరితల ఆవర్తన ద్రోణి సముద్రంలో కొనసాగడం వలన సముద్ర తీరానికి దగ్గరగా ఉన్న ఉత్తరాంధ్ర శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కోనసీమ, అదేవిధంగా గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఈ రోజు రాత్రి లేదా రేపు తెల్లవారుజామున ఒక మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ట్లు హైదరాబాద్, అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఇక తెలంగాణలో కూడా పూర్తి స్థాయిలో వర్షాలు తగ్గనప్పటికీ గత వారంతో పోలిస్తే కొద్దిగా తగ్గుముఖం పట్టాయనే చెప్పవచ్చు. ఒరిస్సా మీదుగా తెలంగాణకు విస్తరించినటువంటి ఉపరితల ఆవర్తనం తుఫానుగా మారి తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణలో బీభత్సం సృష్టించింది. ఎడతెరిపిలేని రికార్డు స్థాయి వర్షపాతానికి జనజీవనం తీవ్ర ఇబ్బందుల్లో పడింది. పలు ప్రాంతాల్లో లోతట్టు ప్రదేశాలన్నీ జలమయమైపోయాయి. బావులు, వంకలు, పొంగి పొర్లు, రోడ్డల్ని చెరువుల్లా మారిపోయాయి. అయితే తెలంగాణలో కూడా మరొక 2 రోజుల పాటు తేలికపాటి జల్లులుంటాయి. ఇదిలా ఉండగా మరొకసారి ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం తెలంగాణ మీద తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. నైరుతి ఋతుపవనాలు కూడా చురుకుగా కదలడంతో 4 రోజుల్లో మరీ వర్షాలు మొదలవుతాయి. ఇక రాయలసీమ, దక్షిణ ప్రాంతాన్ని చూసుకున్నట్లయితే వర్షాలు పెరుగుతాయి ఈ 2 రోజుల్లో. రాయలసీమలోని చిత్తూరు, కర్నూలు, కడప ప్రాంతాల్లో ఒక మోస్తరుగా కురుస్తున్న వర్షాలు మరింతగా పెరుగుతాయి. నెల్లూరులోని కావలి, ప్రకాశంలోని దక్షిణ మండలాల్లో కూడా ఒక మోస్తరు వర్షపాతం నమోదవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.